అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించారు.